వెల్కమ్ టు ఎన్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంత్రి సీతక్కతో స్మితా సబర్వాల్ భేటీ. గవర్నర్ ప్రసంగం విని సభ్యుడిగా సిగ్గుపడుతున్న కేటీఆర్. యువకళం ముగింపు సభకు పవన్ కళ్యాణ్ రావడం లేదు, అచ్చెన్నాయుడు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ప్రకటించిన గంటలోనే ముంబై ఇండియన్స్ కి ఊహించని షాక్. తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో ఐఏఎస్ స్మితా సబర్వాల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మిషన్ భగీరథ కార్యకలాపాలపై మంత్రి సీతక్క శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి సమీక్షకు వచ్చిన సీతక్కకు ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ తనను స్వాగతించిన ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. తనను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని, మీలో ఒకరిగానే భావించాలని చెప్పారు. మనందరి ముందు పెద్ద టాస్క్ ఉందని అన్నారు. నా కుటుంబం అనే భావనతో చిన్నతనంలోనే ఉద్యమాల్లోకి వెళ్ళినాం. తర్వాత అనుకోకుండా పాలిటిక్స్ లోకి వచ్చినాం. ఇది ఒక పెద్ద ప్రపంచం, కానీ ప్రపంచాన్ని ప్రపంచంలా కాకుండా నా ఫ్యామిలీగా చూస్తా. నిన్నటి వరకు నేను నా నియోజకవర్గానికి పరిమితమై, నా నియోజకవర్గమే నా ఇల్లు, నా ప్రజలే నా కుటుంబం అనేటువంటి భావనలో, మీకు తెలుసు కరోనా కాలంలో కానీ లేదా చిన్నతనంలోనే జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపడి పనిచేసినటువంటి వాళ్ళం. అప్పుడు ఏ రూపంలో ఎక్కడో చనిపోయి ఉంటే ఎవరికి తెలిసేదాన్ని కాదు, కానీ ఇది నా సెకండ్ లైఫ్, బోనస్ లైఫ్ అనుకుంటే ఇప్పుడు అంటే నాకు ఈ సబ్మిట్ చేసేటువంటి గొప్ప అవకాశం మీరందరూ కూడా కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి మొన్నటి వరకు పరిమితమైంది నా కాన్స్టిట్యున్సీ వరకు, నా కుటుంబంగా ఇప్పుడు మీరందరూ, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము సేవకులుగానే పనిచేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇది ఒక గొప్ప అవకాశంగా. తెలంగాణ శాసనసభ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగం మొత్తం అభూత కల్పనలు, అవాస్తవాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఓ సభ్యుడిగా గవర్నర్ ప్రసంగం విని సిగ్గుపడ్డారని చెప్పారు. ఇలాంటి ప్రసంగం రాష్ట్ర శాసనసభ చరిత్రలోని విని ఉండమని అన్నారు. 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్లు చేయాల్సిన దారుణాలన్నీ చేసి కేవలం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయించారని కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ మండిపడ్డారు. గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం విన్నాక కాంగ్రెస్ పాలనలో రాబోయే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుందో స్పష్టంగా తెలిసిపోయిందని చెప్పారు. వ్యవసాయం విషయానికి వస్తే నాకు బాధ ఎక్కడ అనిపించింది అంటే, అధ్యక్ష నిన్న గవర్నర్ ప్రసంగంలో పౌర సరఫరాల శాఖ గురించి కూడా అసత్యాలు చెప్పారు. అధ్యక్ష సత్యదూరమైన విషయాలు చెప్పారు. 56,000 కోట్ల అప్పులున్నాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అని చెప్పినారు. మంత్రి గారు లేరు కానీ చెప్తాను అధ్యక్ష, ఇది శుద్ధ సత్యదూరమైన మాట అధ్యక్ష. పౌర సరఫరాల శాఖ యొక్క విధి ఏంది అధ్యక్ష? రైతుల దగ్గర ధాన్యం కొనాలి, ఎఫ్సీఐకి మిల్లింగ్ చేసి అమ్మాలి. ఈరోజు పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, నేను కూడా లెక్కలు తీసుకున్నాను. పౌర సరఫరాల శాఖ దగ్గర ప్రస్తుతం ఉన్న స్టాకుల విలువ 30,000 కోట్ల విలువ చేసే స్టాకులు ఇవాళ పౌర సరఫరాల శాఖ దగ్గర ఉన్నాయి. రిసీవబుల్స్ అంటే కేంద్రానికి మనం ఆల్రెడీ ఇచ్చిన ధాన్యానికి విరుద్ధంగా మనకు రావాల్సిన డబ్బులు అధ్యక్ష 17,000 కోట్లు ఉన్నాయి. అంటే 2 కలిపితేనే 47,000 కోట్ల రూపాయలు అయితే స్టాకుల రూపంలో లేదా రిసీవబుల్స్ రూపంలో మీ దగ్గర ఉన్నాయి. కానీ మీరేం చేస్తున్నారు అధ్యక్ష? ఆ వీటిని చూపెట్టకుండా, రిసీవబుల్స్ చూపెట్టకుండా, స్టాక్ యొక్క మార్కెట్ వాల్యూ చెప్పకుండా 56,000 కోట్ల అప్పులు అని చెప్తా ఉన్నారు. అధ్యక్ష అప్పులు కూడా ఎక్కడ ఉంటాయి అధ్యక్ష? సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి. రైతు దగ్గర మనం పంట కొంటాం, కొన్న తర్వాత వాళ్ళకి పైసలు ఇవ్వాలి, మనం మిల్లింగ్ చేసి మళ్ళీ ఎఫ్సీఐకి ఇవ్వాలి. ఎఫ్సీఐ నుంచి పైసలు వచ్చే వరకు 4-5 నెలలు అవుతుంది సార్, అప్పుడప్పుడు 6-7 నెలలు కూడా అవుతుంది. ఆ ఇంటరిమ్ పీరియడ్లో రైతుకు మనమే పైసలు ఇస్తాం కాబట్టి ఆ మిత్తి ఏదైతే జరుగుతుందో దాని మీద వచ్చిన దాన్ని కూడా అప్పు కింద చూపెట్టే పరిస్థితి చేసినారు అధ్యక్ష. అంటే 7-8 వేల కోట్ల అప్పు లేదా 9 వేల కోట్ల అప్పు ఉంటే అది కూడా ఎందుకు వచ్చింది అధ్యక్ష? రైతుకు మిత్తి దాకొద్దు, రైతుకు సకాలంలో పేమెంట్ ఇవ్వాలని చెప్పి మేము చేసిన ప్రయత్నాన్ని అభినందించకపోగా ఇవాళ ఈ రకంగా బట్టగాల్చి మీ దేశ ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఇది కరెక్ట్ కాదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 2018 ముగియనుంది. ఈ నేపథ్యంలో భోగాపురం మండలం పోలేపల్లి వద్ద డిసెంబర్ 20న
యువగళ ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ సన్నద్దమవుతుంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని తొలుత ప్రకటించారు. అయితే యువగళం విజయోత్సవ సభకు పవన్ కళ్యాణ్ రావడం లేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా వెల్లడించారు. చంద్రబాబు అరెస్టు తదితర పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధం కాలేదని, అందుకే పవన్ ఈ సభకు హాజరు కావడం లేదని వివరించారు. ఇటీవల రాష్ట్రంలోని 11 నియోజకవర్గాలకు వైసీపీ ఇన్ఛార్జులను మారుస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అగ్రనేత నారా లోకేష్ వ్యంగ్యంగా స్పందించారు. మన ఇంట్లో చెత్త తీసుకెళ్లి పక్కింటి ముందు పోసినంత మాత్రాన ఆ చెత్త బంగారం అవుతుందా అని ఎద్దేవా చేశారు. ఒకచోట అవినీతి చేసి అసమర్థులుగా ముద్ర వేయించుకున్న వైసీపీ అభ్యర్థులు మరొక చోటుకు మారినంత మాత్రాన వారు మంచివాళ్ళు అయిపోరు అని స్పష్టం చేశారు. ఓడిపోయే సీట్లు బీసీలకు ఇస్తున్న జగన్ గెలుస్తాం అనుకునే సీట్లు ఒకే సామాజిక వర్గం వారికి ఇస్తున్నారని లోకేష్ ఆరోపించారు. అంగన్వాడీ భవనాలు కట్టిందంటే తెలుగుదేశం ప్రభుత్వం, అటు పక్కన పట్టణాల్లో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి పెద్ద ఎత్తున కట్టాం. టీచర్ ట్రైనింగ్ కూడా ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా చేశారు, ఒక పైలట్ గా చేసి తర్వాత మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం ఎలా చేస్తే బాగుంటుంది. అప్పుడు మన సునీత గారి మంత్రిగా ఉన్నారు, పరిటాల సునీత గారు మంత్రిగా ఉన్నారు. కేబినెట్ మీటింగ్ లో బాగా గుర్తుంది, మేము లాస్ట్ లో కూర్చునే వాళ్ళం తల్లి కేబినెట్ మీటింగ్ లో బాబు గారు దూరంగా కూర్చునే వాళ్ళం. మేము అందరం ఆడుకుని ఇట్లా చేశారంట పట్టణంలో, గ్రామాలు ఇట్లా చేయాలి, టాయ్స్ ఇలా కొనాలి, ఇలా పుస్తకాలు అప్గ్రేడ్ చేద్దాం, కొంచెం ఇన్పుట్ ఇద్దామని చాలా చర్చించాం, కొన్ని చేశాం. అనుకోకుండా ప్రభుత్వాలు మారినాయి. ఎన్నికల ముందల మీకు అనేక హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఆ హామీలన్నీ గాలికి వదిలేశారు. మీరు శాంతియుతంగా గౌరవప్రదంగా ధర్నా చేస్తున్నారు, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా చేస్తున్నారు. దానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదం. శాంతియుతంగా పోరాడాలి తల్లి, ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో మీరు అడిగేది కరెక్ట్ కాదని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, అది బాధేస్తుంది. మళ్ళీ ఎన్నికల ముందలు ఎందుకు హామీ ఇచ్చారండి? ఊదరగొట్టాడు కదా హామీలు ఇచ్చి. 2014 బాబు గారు హామీ ఇవ్వలేదు జీతాలు పెంచుతారని, కానీ చేశారు. కారణం ఏనండి? ధరలు పెరిగినాయి, మీరు కూడా ఇల్లు వదులుకుని బిడ్డలు వదులుకుని మీరు పనిచేస్తున్నారు, మిమ్మల్ని ఆదుకోవాలని ఆనాడు చేశారు. ఆనాడు పక్క రాష్ట్రాలకు ఈక్వల్ గా ఉండేది మన వేతనాలు, 2 సార్లు పెంచారు. ఇప్పుడు ఆ 2 సార్లు పెంచింది వీళ్ళతో పెంచినట్టు చెప్పుకుంటున్నారు తల్లి, అవునా కదా? వీళ్ళు పెంచారని చెప్తున్నారు తల్లి, అదే ఇంతకుముందు నాకు అదే అవునమ్మా. సో ఇది దయచేసి మీరు మనం నిరసన తెలపాలి, శాంతియుతంగా తెలపాలి. 3 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, న్యాయబద్ధమైన మీ డిమాండ్లు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. 2 రోజుల క్రితం మీ ధర్నాలో పాల్గొన్నాను, అక్కడ చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను, ఆ హామీకి నేను గాని తెలుగుదేశం పార్టీ కట్టుబడింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తమ పొత్తులను బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుందని అన్నారు. ప్రస్తుతానికి జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని, తమతో తెగదెంపులు చేసుకున్నట్లు జనసేన ఎక్కడైనా చెప్పిందా అని ప్రశ్నించారు. ఇక ఇతర అంశాలపైన పురంధేశ్వరి స్పందించారు. ఏపీ రాజధాని అమరావతేనని కేంద్ర పార్లమెంటు సాక్షిగా ప్రకటించిందని, రాజధాని అమరావతికి కేంద్రం నిధులు కూడా ఇచ్చిందని వెల్లడించారు. పోలవరం నిర్మాణంలో ప్రతి పైసా కేంద్రానిదేనని, త్వరలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని తెలిపారు. గత పాలన గురించి ప్రతిపక్ష సభ్యులు పదే పదే మాట్లాడుతున్నారు. అప్పటి ప్రభుత్వంలో మీదే ప్రధాన భాగస్వామ్యం, ఆ పాపాలకు సంపూర్ణ బాధ్యత మీదే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు. మాట్లాడితే గత పాలనలో అలా జరిగింది ఇలా జరిగిందని విమర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. మాజీ సీఎం కేసీఆర్ కు రాజకీయంగా అవకాశాలు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, పార్టీ యువజన సంఘ వైస్ ప్రెసిడెంట్ గా, ఆ తర్వాత ఎంపీగా, మంత్రిగా ఆయనను గౌరవించిందని గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి చెందిన మరో వ్యక్తిని హరీష్ రావు ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యేగా గెలవకున్నా మంత్రిగా చేసి ఆపై ఎమ్మెల్యేగా గెలిపించేందుకు సహకరించిన పార్టీ కాంగ్రెసే అని వివరించారు. గత పాలనలో పాపాలు జరిగాయంటున్నారు. నిజంగానే పాపాలు జరిగి ఉంటే అప్పట్లో అధికారంలో భాగస్వాములుగా ఉన్నది మీరే కాబట్టి వాటికి సంపూర్ణ బాధ్యత కూడా మీదేనని కేటీఆర్ ఆరోపణలను రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. గతంలో తరచూ మొబైల్ ఫోన్లు పేరిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో ఇలాంటి వార్తలు వినిపించడం లేదు. తయారీదారులు తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యలే అందుకు కారణం కావచ్చు. అయితే తాజాగా గద్వాల్లో ఫోన్ పేరిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితుడు ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గద్వాలలోని బీసీ కాలనీకి చెందిన జయరాముడు కూరగాయలు కొనేందుకు మార్కెట్కి వచ్చాడు. ఈ క్రమంలో జేబులో ఉన్న ఫోన్ పేలిపోయింది. ఫోన్ భాగాలు చెల్లా చెదురుగా పడ్డాయి. ఫోన్ పేలుడుతో భయపడిన స్థానికులు దూరంగా పరుగులు తీశారు. బాధితుడి ఫ్యాంట్ కాలిపోయింది. జయరాముడు వెంటనే అప్రమత్తం కావడంతో ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకున్నాడు.
అక్టోబర్ 2003లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద జరిగిన దాడి కేసులో ముగ్గురు నిందితులను తిరుపతి 4 అదనపు జిల్లా సెషన్స్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. పీపుల్స్ వార్ గ్రూప్ పక్కా ప్రణాళికతో మందుపాత్ర పేల్చడంతో చంద్రబాబు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో పీపుల్స్ వార్ గ్రూప్ అగ్రనేతలు సహా మొత్తం 33 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో తిరుపతికి చెందిన జి రామ్మోహన్ రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఎస్ నరసింహారెడ్డి కేసుపై విచారణ అనంతరం తిరుపతి సహాయ సెషన్స్ న్యాయస్థానం ఒక్కొక్కరికి 4 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ 2014లో తీర్పు చెప్పింది. దీంతో వారు జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నిన్న తీర్పు వెలువడింది. తిరుపతి 4 అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఇన్ఛార్జి న్యాయమూర్తి జి అన్వర్ బాషా వీరిని నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు చెప్పారు. నేటి నుంచి నెల 20 వరకు 5 రోజుల పాటు ఆకాశంలో అద్భుతం జరగనుంది. ఎలాంటి పరికరాలు లేకుండా అందరూ నేరుగా వీక్షించవచ్చు. నేటి రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వేరువేరు సమయాల్లో మిరుమిట్లు కొలిపే కాంతితో ఉల్కలు జారిపడనున్నాయి. పాదయాన్ అనే గ్రహ శకలం సూర్యుడు చుట్టూ తిరిగే క్రమంలోనే కొన్ని నెలల క్రితం భూకక్షలోకి ప్రవేశించింది. ఇది ఇంకొన్ని పదార్థాలతో కలిసి రాపిడికి గురై చిన్న చిన్న ఉల్కలుగా రాలిపడనుందని ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ డైరెక్టర్ శ్రీ రఘునందన్ కుమార్ తెలిపారు. ఉలకలగా రాలిపడే క్రమంలో గంటకు 150 కాంతి పుంజాలను వెదజల్లుతాయని అంతర్జాతీయ ఉల్కపాత సంస్థ తెలిపింది. ఈ ఉల్కపాతాన్ని గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ నేరుగా చూడొచ్చని, ఉల్కపాతాన్ని వీక్షించేవారు ఫోటోలు వీడియోలు తీసి ఐఎంఓ వెబ్సైట్లో అప్లోడ్ కూడా చేయవచ్చని తెలిపింది. ఐపీఎల్ 2024 సీజన్కు ముందు ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పు జరిగింది. రోహిత్ శర్మ స్థానంలో టీం కెప్టెన్గా హార్దిక్ పాండ్యా పేరును యాజమాన్యం ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వెలువడిన గంట వ్యవధిలోనే ముంబై ఇండియన్స్కి ఊహించని షాక్ కలిగింది. టీం అఫీషియల్ ఎక్స్ పేజీని గంటలోపే 4 లక్షల మంది అన్ఫాలో చేశారు. దీంతో గంటలోనే పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను టీం కోల్పోయింది. ఏకంగా 5 ఐపీఎల్ టైటిల్స్ను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి పక్కకు పెట్టడాన్ని కొందరు ముంబై ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిణామం తెలియజేస్తుంది. కాగా రోహిత్ శర్మ 2013 నుంచి ఈ ఏడాది సీజన్ 2023 వరకు ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు. రికార్డు స్థాయిలో 5 సార్లు టైటిల్ గెలిపించారు. కాగా రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను శుక్రవారం సాయంత్రం ముంబై ఇండియన్స్ ప్రకటించింది. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేందుకు కట్టుబడి ఉన్నామని వివరణ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ మొదలు క్రీడా రంగానికి సంబంధించిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రీడా నేపథ్యాన్ని ఎంచుకున్న ఆటగాళ్లకు ఎదగాలనే ప్రయత్నంలో ప్లేయర్స్ ముందుకు వెళ్లడం కనిపించింది. అలాంటిది ఒక యువతి కమెంటేటర్ కావాలని అనుకుంటోంది. అది ఫుడ్ గేమ్ కి సంబంధించింది. అలాంటి ఒక కథతో రూపొందించిన మలయాళం సినిమా శేషం మైక్ ఇల్ ఫాతిమా. నెట్ఫ్లిక్స్ లో నిన్నటి నుంచి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఫాతిమా చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు చూసినా అదే పనిగా మాట్లాడుతూ ఉండడం వలన అందరూ వాగుడుకాయ అని పిలుస్తూ ఉంటారు. ఆమె తండ్రి మునీర్, అన్నయ్య ఆసిఫ్. మెకానిక్ షెడ్ నడుపుతూ ఉంటారు. తల్లి ఆ కుటుంబాన్ని పద్ధతిగా నడుపుతూ ఉంటుంది. మునీర్ పరువు ప్రతిష్టలే ప్రాణంగా భావిస్తూ ఉంటాడు. తమకి వచ్చిన ఆదాయంతో ఆ కుటుంబాన్ని హాయిగా గడిచిపోతూ ఉంటుంది. ఇలా మన కథ కొనసాగుతూ ఉంటుంది. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. టీడీపీ తెలుగు యువత నాయకులు జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. జాబ్ క్యాలెండర్ పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి యువతను మోసం చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19లో ఏపీపీఎస్సీ 150,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ విషయం మీద వైకాపా నాయకులతో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ చేస్తా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, క్యాప్జెమినీ లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో వచ్చి సాధారణమైనటువంటి విద్యార్థులు, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు కూడా లక్షల్లో జీతాలు ఆర్జించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఇంజనీరింగ్ విద్యార్థులంతా ఫిష్ కొట్టులు, మటన్ మాల్స్, మద్యం షాపుల్లో వాలంటీర్లుగా పెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి, నువ్వు వాలంటీర్ అది ఒక ఉద్యోగమా? మటన్ కొట్టు, మద్యం షాపుల్లో 5,000కి వాళ్ళని దోపిడీ చేయటం అదొక ఉద్యోగమా అని అడుగుతా ఉన్నా. అధికారం ఎక్కినప్పుడు కేంద్ర మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొస్తా అని మోసం చేసి ఈరోజు యువతని తన బానిస కట్టుగా 5,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు 5,000 ఇచ్చే ఉద్యోగం మా దేనికి సరిపోవు. నేను అంటున్నా ఆ రోజు ఏది ప్రత్యేక హోదా, ఏది మెడల్ ఉంచావు,
ఏది చేపలు అమ్ముకోవాలా మేము 5,000 ఇచ్చి? వాలంటీర్ నీకు బానిస బతుకులాగా మేము బతకాలా? నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు ఉద్యోగాలు వచ్చినాయో చూడాలా? మీరు వచ్చిన తర్వాత ఏ ఉద్యోగం వచ్చింది? మీరు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎవరికి రాలేదు. గంజాయి, హెరాయిన్, డ్రగ్స్, అలాంటి మానక ద్రవ్యాలు ఈ ఆంధ్రప్రదేశ్లో. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని అందించాయని పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు తెలిపారు. రాజీవ్ గాంధీ భవనంలో యూత్ కాంగ్రెస్ నేత సందీప్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు, పార్టీ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, జిల్లా అధ్యకులు లింగంశెట్టి ఈశ్వర్రావు, నగర అధ్యకులు ఉస్మాన్, ఇతర నేతలు పాల్గొన్నారు. జీసస్ బోధనలు అందరూ పాటించి పొరుగు వారిని ప్రేమించాలని రుద్రరాజు ఆకాంక్షించారు. దేవరేడు మాణిక్యాలవ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు పెద్దలు అయ్యప్పన్ గారు, ఇష్టపర్తుల గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక మాజీ శాసనసభ్యులు మిత్రులు మస్తాన్ వలీ గారు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు రామారావు గారు, విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నారాయణశెట్టి నరసింహారావు గారు, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మిత్రులు శ్రీరామన్ గారు, గుంటూరు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు ఉస్మాన్ గారు, మనందరి మార్గదర్శి సీనియర్ నాయకులు, ఎంతో మంది పెద్దవారితో పనిచేసి మనందరికీ ఈ వయసులో కూడా మంచి ఉత్సాహాన్ని నింపుతున్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు, గౌరవ మాజీ శాసనసభ్యులు లింగంశెట్టి ఈశ్వరరావు గారు, ఇక్కడ విచ్చేసినటువంటి యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ కాంగ్రెస్ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడంలో ముఖ్య పాత్ర తీసుకున్నటువంటి మిత్రుడు సందీప్ గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున అభినందిస్తున్నాను. నిన్న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం. కాంగ్రెస్ పార్టీ సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం, సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి మన పార్టీ సమాజంలో ఉన్నటువంటి అన్ని మతాలని అదేవిధంగా గౌరవిస్తుంది. అదే ఆంధ్రరత్న భవన్లో మనం ఉగాది పండుగ నిర్వహిస్తున్నాం, రంజాన్ పర్వదినాన్ని నిర్వహిస్తున్నాం. నిన్న మరి ఎంతో నయనానందంగా ఎంత బాగా జరిగినటువంటి కార్యక్రమం నిజంగా ఆ భగవంతుడి యొక్క దీవెనలు మన మీద ఉన్నాయనేటువంటి ప్రత్యేకమైన భావం వచ్చింది. నాకు చాలా సన్నిహిత మిత్రులు అనేటువంటి రాజా గారు ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి దేశాల్లో వారు క్రీస్తు వారి యొక్క బోధనలు చేస్తూ, వారి నామస్మరణ చేస్తూ, వారు మనకు సూచించినటువంటి ఏవైతే సూట్లు ఉన్నాయో వాటన్నింటినీ చెప్తూ ఉంటారు. రాజా గారు వచ్చారు, జేడీ శివన్ గారు వచ్చారు, మన పార్టీ పెద్దలందరూ కూడా వచ్చి ప్రత్యక్షంగా పాల్గొనడం నాకు చాలా ఆనందదాయకమైన కాంగ్రెస్ పార్టీగా మనందరం కూడా యేసుక్రీస్తు వారు బోధించినటువంటి బోధనలు, ఇందాక వారు పాడినటువంటి మాటలోనే మొత్తం జీవన సారం ఉన్నటువంటి ఏ మతమైనా కూడా అదే చెప్తున్నాము. హిందూ మతమైనా, క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా, బౌద్ధమైనా, జైనమైనా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మతాల యొక్క సారాంశం ఒకటే, మనకి చెడు చేసిన యొక్క మనిషి కూడా మనం మంచి చేయాలి, మనకి ఎవరైనా చెడు తలపెడితే కూడా వారికి మంచి చేయాలి, అంటే అంత ఓర్పు సహనం అవన్నీ కూడా ఉండాలి. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అందరి మనిషి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎవరైతే శివభాగాలు ఉంటారో వారికి చేయుతునిచ్చి మన పక్కన గుర్తుపెట్టుకోవాలి. శ్రీస్ వారు అదే చెప్తారు, మనందరి కోసం ఆయనకు ఉన్నటువంటి అన్ని సమస్యలు త్యాగం చేసి మనలో ఉన్నటువంటి పాపాలను పోగొట్టాలి, పాప పరిహారం చేయాలి అనేటువంటి దృక్పథంతో వారు మన కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి అటువంటి ఈ పర్వదినాల్లో మనందరూ కూడా సెమీ క్రిస్మస్ నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకంగా మనం ఉన్నటువంటి అందరూ కూడా సరదాగా వారి జననాన్ని మరి గుర్తు చేసుకోవాలి.
మంది వారి యొక్క ఎవరైతే సూపులు ఫాలో అవుతున్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన, యువత కాంగ్రెస్ పక్షాన, గుంటూరు కాంగ్రెస్ కమిటీ పక్షాన వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రుడు సందీప్ గారికి, మరి నిన్న కూడా నాకు సహకరించినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ చంద్రపాల్ గారికి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేటువంటి అతిథుల మహారాజులందరికీ, ఈ కార్యక్రమానికి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ గుంటూరు నగర ప్రజలకు వినూత్నమైన రీతిలో అత్యంత నాణ్యత ప్రమాణాలతో హైదరాబాది పాట్ ధమ్ బిర్యానీ స్టైల్తో తీర్చిదిద్దిన కుండ బిర్యానీ థాయ్ ఫుడ్ ఫెస్టివల్ ను నేడు గుంటూరులో గ్రాండ్ నాగార్జున హోటల్ నందు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి గుంటూరు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 16వ తేదీ వరకు పాట్ బిర్యానీ ఫెస్టివల్ ను ఏర్పాటు చేసినట్లు హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజమల్లు అరవింద్ తెలిపారు. శనివారం జరిగిన బిర్యానీ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పిఎస్సీ సభ్యులు బోరబైన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, గుంటూరు నగర ప్రజలకు వినూత్నమైన రీతిలో హైదరాబాద్ స్టైల్లో బిర్యానీ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాగార్జున హోటల్ రెస్టారెంట్ విభాగంలో మా మిత్రులు సామిరెడ్డి గారు, అరవింద్ గారు స్పెషల్గా క్రిస్మస్ కానివ్వండి, జనవరి కొత్త సంవత్సరానికి కానివ్వండి, సంక్రాంతికి కానివ్వండి, ఈ ఫెస్టివల్స్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ అందుబాటులో ఉండే విధంగా పాట్ బిర్యానీ అంటే ట్రెడిషనల్గా బొగ్గులతో కాల్చి తయారు చేసినటువంటి బిర్యానీని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే థాయ్ ఫుడ్ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే థాయ్ ఫుడ్లో మంచి క్వాలిటీతో సంబంధించినటువంటి దినుసులు వేసి క్వాలిటీ ఆయిల్ తీసుకొని అందరికి కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం అందించడానికి ఈరోజున ఈ యొక్క రెస్టారెంట్ ప్రారంభించడం, స్పెషల్గా ఫెస్టివల్ ఫుడ్ ఫెస్టివల్ని పెట్టడం అనేది చాలా ఆనందదాయకం. అంటే అందరికి కూడా ఈరోజున ఎక్కడైనా హోటల్కి వెళ్ళాలంటే వేలతో కూడుకునేటువంటి సందర్భం మన గుంటూరులో చూస్తూ ఉన్నాం. అట్లా కాకుండా కుటుంబం మొత్తానికి కూడా కాంబో ప్యాకేజీలు పెట్టి అందరికి కూడా కుటుంబం మొత్తం చాలా తక్కువ ధరతో అందరికి కూడా కుటుంబం మొత్తానికి ఉపయోగపడే విధంగా కూడా ఈ ఫెస్టివల్ని పెట్టడం చాలా ఆనందం. కాబట్టి నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా టేస్ట్గా ఉండేటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలని, మంచిగా క్వాలిటీగా ఉండే ఆహార పదార్థాలని తీసుకొని అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అట్లానే ఈ ఫుడ్ ఫెస్టివల్ని ఒక పండగలకే కాకుండా కంటిన్యూగా కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికి అందుబాటులో ఉండే ధరలో అందించాలని చెప్పి కూడా యాజమాన్యాన్ని కోరుతాం. గుంటూరు నగర ప్రజలందరికీ ఇవాళ 16వ తారీఖున పాట్ బిర్యానీ మరియు థాయ్ ఫుడ్ ఫెస్టివల్ గ్రాండ్ నాగార్జున హోటల్లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పాతకాలపు రుచుల్లాగా వితౌట్ కలర్స్ కానీ కోటింగ్స్ ఏమి లేకుండా న్యాచురల్ ఫుడ్, ఇప్పుడు అన్ని హోటల్స్లో కానీ బయట కానీ ఈ కలర్స్ ఈ కోటింగ్స్ ఉపయోగిస్తున్నారు. అవి లేకుండా న్యాచురల్ ఫుడ్తో కట్టెల మీద ప్రిపేర్ చేస్తూ ఆయిల్ తక్కువ చేసి ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో అందరూ జరుగుతుంది. అంతేకాకుండా ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ ఉండటం వల్ల ఫ్యామిలీ ప్యాకేజ్, పెద్ద హోటల్స్ అంటే కాస్ట్ ఎక్కువ ఉండదని ఫీలింగ్ ఉండదని, ఒక ఫ్యామిలీ 4 మెంబర్స్ 6 మెంబర్స్ 12-10 మందికి వచ్చేటట్టు ఒక 600-700 రూపాయల బడ్జెట్లో ఒక ఫ్యామిలీ వచ్చి హోటల్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇది 16వ తారీఖు నుంచి జనవరి 5-6 తారీఖు దాకా 15 రోజులు ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. కానీ నగర ప్రజలందరూ వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రి సీతక్కతో స్మితా సబర్వాల్ భేటీ. గవర్నర్ ప్రసంగం విని సభ్యుడిగా సిగ్గుపడుతున్న కేటీఆర్. యువకళం ముగింపు సభకు పవన్ కళ్యాణ్ రావడం లేదు అచ్చెన్నాయుడు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ప్రకటించిన గంటలోనే ముంబై ఇండియన్స్ కి ఊహించని షాక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.